5 years. Good evening. Welcome to markets. Closing bell. Markets low. Huge volatility. Maniki vala kanipistundi. Varsa 9 10 rojulu patanam tarvata ninna oka short covering nepadilla markets lo oka buying vachindi. But ivala aa buying ekkada ఏ దశలోనూ నిలబడిన దాఖలాలు మనకు కనిపించట్లేదు. అమ్మకాలు ఒత్తిడి నానాటికి మనకి పెరుగుతూనే ఉంది. ఇవాళ ఉదయం నుంచి మనం చూస్తే పాజిటివ్గానే ప్రారంభమైంది. మనకి మిడ్ సెషన్ వరకు అంటే ఆల్మోస్ట్ 115-130 వరకు కాస్త పాజిటివ్గా ఉండింది. బట్ 130 తర్వాత నెగిటివ్లోకి కొద్దిగా జారుకోవడం చూసాం. బట్ మళ్ళీ అక్కడి నుంచి పాజిటివ్ టెరిటరీలోకి వచ్చింది. బట్ మళ్ళీ అది నిలబడలేకపోతుంది. ఇవాళ 11,286 డే హై అనుకోవచ్చు. బట్ అక్కడి నుంచి సెల్ ఆఫ్ వచ్చి 11,150 బిలో మనం రావడం చూస్తున్నాం. అంటే పీక్ నుంచి చూస్తే ఆల్మోస్ట్ 130-140 పాయింట్ల మేర మనకి సెల్లింగ్ కనిపిస్తుంది. ఈ స్థాయిలో వోల్టాలిటీ మనకు ఉంది. నిన్న కూడా అదే వోల్టైల్ ట్రెండ్ మనం చూసాం. ఆల్మోస్ట్ 140-150 పాయింట్స్ మేర వైల్డ్ స్వింగ్స్ మార్కెట్స్లో కనిపిస్తున్నాయి. సో నిన్న వచ్చింది, ఈరోజు వచ్చిన పతనం బట్టి చూస్తే నిన్న వచ్చింది కేవలం ఒక షార్ట్ కవరింగ్ ర్యాలీ, ఒక డెడ్ కట్ బౌన్స్ లాంటిది అనుకోవచ్చు. ఇది కూడా నిలబడలేదు కాబట్టి మేబీ సెల్లింగ్కే ఆర్ఎల్స్ ఈ వీక్నెస్కే ఎక్కువగా ఆస్కారం ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. సెన్సెక్స్ యాజ్ ఆఫ్ 240 పాయింట్ల మేర నష్టంతో కొనసాగుతుంది. నిఫ్టీ ఆల్మోస్ట్ 75 పాయింట్ల మేర నష్టంతో 11,147 దగ్గర నిఫ్టీ కొనసాగుతుంది. 11,200 లెవెల్ని కూడా బ్రీచ్ చేసి కిందకి రావడం మనం చూస్తున్నాం. అలాగే బ్యాంక్ నిఫ్టీ ఏకంగా 220 పాయింట్ల మేర నష్టంతో మనకు కనిపిస్తుంది. అక్రాస్ ది బోర్డ్ సెల్లింగ్ ఉంది. కొద్దిగా ఫిన్సర్, ఎఫ్ఎంసీ, ఐటీ లాంటి ప్యాక్లో భయం కనిపిస్తుంది. కానీ బట్ మనకి మీడియా, మెటల్, పిఎస్సి బ్యాంక్ స్టాక్స్ అన్నింటిలోనూ సెల్ ఆఫ్ బాగా ఎక్కువగా ఉండడం మనం గమనించవచ్చు. మేజర్గా నిఫ్టీని ఇవాళ డ్రాక్ చేసిన వాటిలో ఎస్ బ్యాంక్ ఒకటి కనిపిస్తుంది. జీ ఉంది. ఎస్ బ్యాంక్ 7% నష్టపోయింది. జీ ఎంటర్టైన్మెంట్ కూడా ఒక 6.5% వరకు నష్టపోవడం మనం గమనించవచ్చు. అలాగే టాటా మోటార్స్ కూడా ఒక 7% దాకా వీక్నెస్ ఉంది. ఇలా హెవీ వెయిట్ స్టాక్స్ ఈ స్థాయిలో 7-8% దాకా వీక్నెస్ ఉండడం నిఫ్టీ మీద నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది. అది కాకుండా మిడ్ స్మాల్ మైక్రో క్యాప్ లాంటి స్టాక్స్లో చూస్తే వక్రంజీ ఇవాళ 16% ఏకంగా లాస్ట్ 15-20 మినిట్స్ నుంచి వీక్ అవుతుంది. 16% డౌన్తో చూశాను ఒక లాస్ట్ ఒక 5-10 మినిట్స్ బ్యాక్. అలాగే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 10% మేర నష్టపోయింది. డిస్టీవీలో 10% వీక్నెస్ ఉంది. డెల్టా కార్ప్ ఇవాళ మరొక 6% మేర నష్టపోవడం మనం చూసాం. నిన్న లో అండ్ హై చాలా స్ట్రాంగ్ రికవరీ వచ్చింది. బట్ ఇవాళ మళ్ళీ ఆ రికవరీ సెల్ ఆఫ్ వచ్చింది. లుమాక్స్ ఒక 10% దాకా డౌన్. డిహెచ్ఎఫ్ఎల్ ఒక 6% డౌన్. మెల్లిమెల్లిగా చూస్తే బిలో 100 రూపీస్ వచ్చేందుకు మనకు డిహెచ్ఎఫ్ఎల్కి ఆస్కారం చాలా ఎక్కువ కనిపిస్తుంది. సో అదే కనుక వస్తే మరింత ప్యానిక్నెస్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అట్లీస్ట్ వ్యూ తెలుసుకుందాం గ్రాఫ్ నుండి. సో డేస్ లో దగ్గర మార్కెట్స్ ఉంది. 11,140 మనం మాట్లాడుకుంటున్న టైంలో ఒక 5-10 పాయింట్స్ దాకా నిఫ్టీ నష్టపోయింది. 250 పాయింట్స్ దాకా బ్యాంక్ నిఫ్టీలో నష్టం మనం చూస్తున్నాము. సో నిన్న వచ్చిన ఒక కంటి తుడుపు చర్య అనుకోవాలి. నిన్న వచ్చిన లాభాలు అనేవి 9 రోజుల వరుస లాభాల నష్టాల తర్వాత నిన్న వచ్చిన ఒకే ఒక్క కొద్ది లాభం. అవునండి, కొంచెం బాగా ఓవర్సోల్ దృష్ట్యా కొంచెం షార్ట్ కవరింగ్ వచ్చింది. ఆ తర్వాత దానికి ఈరోజు కూడా మనకి చూసుకుంటే ఈరోజు మార్నింగ్ కూడా మనకి ఫ్లాట్గా ఓపెన్ అయిన తర్వాత నిఫ్టీ చాలా సందర్భాల్లో 11,300 దగ్గరికి వెళ్ళింది. క్లోజర్గా 11,280-260 దగ్గర చాలాసేపు నిఫ్టీ అనేది, ఇంకా అసలు చెప్పాలంటే టూ యావరేజ్ ట్రేడ్ ప్రైస్ నిఫ్టీ ఫ్యూచర్కి 11,245 అనమాట. ఇప్పుడు 11,165 ఇప్పుడు ప్రస్తుతానికి. అంటే జస్ట్ ఒక మనకి హాఫ్ అన్ అవర్లోనే మనకి ఈ విధమైన కరెక్షన్ అనేది మార్కెట్లోకి రావడం చూస్తున్నాము. ఇది ఎక్స్పెక్ట్ చేసింది అండి, మార్కెట్ సస్టైన్ కావని అనుకున్నాము. నిన్నటి ఇదే షోలో మనం కూడా చెప్పడం జరిగింది. ర్యాలీస్ వచ్చినప్పుడల్లా కూడా సెల్ చేయమని చెప్తూనే ఉన్నాం. ఆఫ్టర్నూన్ ప్రోగ్రాంలో కూడా అదే చెప్పాము. మార్నింగ్ 12:00 బులెటిన్లో కూడా అదే చెప్పాము. ఎందుకంటే మెజారిటీ స్టాక్స్ చాలా వరకు అన్నీ కూడా వీక్ అయినాయి. తర్వాత ఇక్కడ నుంచి మార్కెట్లో ఈరోజుకి రోజు బాగా పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్స్ పెట్టి ముందుకు తీసుకెళ్లే అంత పాజిటివ్ అంశాలు పెద్దగా ఏమి లేవు. ఎలక్షన్స్ ఎన్ని రోజులు ఆగారు కాబట్టి ఎలక్షన్స్ తర్వాత, ఎలక్షన్స్ రిజల్ట్ తర్వాత చూసుకొని ఇన్వెస్ట్ చేయాలనుకునే ఫండ్స్ అనేవి చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు. అది కాకుండా మనకి ఈ ఎఫ్ఎండో డేటా కానీ గమనిస్తే మనకి ఒక 1 వీక్ బ్యాక్ కానీ చూసుకుంటే ప్రీమియం అనేది నిఫ్టీకి, మనకి నిఫ్టీ ఫ్యూచర్స్కి చాలా ప్రీమియం అనేది ఒక 60-70 పాయింట్లు ఉండేది. బ్యాంక్ నిఫ్టీకి అయితే 150 పాయింట్స్ దాకా ఉంది. అయితే ఈరోజు కానీ చూసుకుంటే నిఫ్టీ ఫ్యూచర్స్, నిఫ్టీ రెండు కూడా ఈక్వల్ అయిపోయినాయి. 11,148-150 దగ్గర క్యాష్ నిఫ్టీ ఉంటే 11,167 అంటే ఒక ప్రీమియం ఓన్లీ మనకి ఒక 15-16 పాయింట్లు, అంటే 50-60 పాయింట్ల ప్రీమియం నుంచి మనకి 15 పాయింట్లు వచ్చింది. అంటే ఇంట్రెస్ట్ అనేది, బయింగ్ ఇంట్రెస్ట్ అనేది
ఫ్యూచర్స్ లో మనకి కనపడలేదు. షార్ట్ సెల్లింగ్ అనేది ఎక్కువగా అటు నిఫ్టీ ఫ్యూచర్స్ లో, బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్ లో, స్టాక్ ఫ్యూచర్స్ లో కనపడుతుంది. కాబట్టి నెక్స్ట్ ఫ్యూ డేస్ కూడా ఇదే విధమైన ట్రెండ్ ఉంటాయి. మరి కొన్ని కొన్ని స్టాక్స్ అయితే మనకి క్రాక్ అనేది చాలా పెద్ద ఎత్తున క్రాక్ డౌన్ చూస్తున్నాము. లైక్ ఎస్ బ్యాంక్ ఒకటి, ఎంతకుముందు మీరు అన్నట్టుగా జీ ఒకటి, ఇవన్నీ కూడా చాలా వీక్గా ట్రేడ్ అవుతున్నాయి. తర్వాత ఇంకొక స్టాక్ ఈరోజు జేఎస్డబ్ల్యూ స్టీల్ అండి. ఇది కూడా చూసుకుంటే ఇన్ని రోజులు ఒక లెవెల్ని, అంటే ఒక లెవెల్ని బ్రేక్ అయ్యి కాకుండా ఉండేది. ఈరోజు ఇది కూడా 272 బిలో కూడా వచ్చేసింది. 269 4.5% దాకా ఈ స్టాక్ నష్టపోయింది. ఈ విధంగా కొన్ని కొన్ని స్ట్రాంగ్ కౌంటర్స్ కూడా వీక్ అవుతున్నాయి. కాబట్టి నెక్స్ట్ ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చేంత వరకు కూడా మార్కెట్స్లో పెద్ద మనకి ర్యాలీస్ సస్టైన్ కావాలి. ఓకే, మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో కూడా బాగా సెల్లింగ్ వస్తుంది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ రెండు ఎక్కువగా 0.5 నుంచి 1% పైనే ఎక్కువగా వీక్ అయిపోవడం చూస్తున్నాము. బ్యాంక్ నిఫ్టీ ఇంకా వీక్ అయిపోతుంది. 220 పాయింట్స్ దాకా బ్యాంక్ నిఫ్టీ డౌన్ ఉంది. సో బ్యాంక్ నిఫ్టీలో ఇంకా ఏ మేరకు మనకు సెల్లింగ్ ఆపర్చునిటీస్ కనిపిస్తున్నాయి, ఆర్ ఎల్స్ ఎనీ అదర్ స్టాక్ స్పెసిఫిక్ సెల్లింగ్ ఏమైనా కనిపిస్తుందా ఇప్పుడు? ఆర్ ఎస్టీబీటీ కానీ, ఆర్ బీటీఎస్టీ కానీ? ఎస్టీబీటీకి దాదాపు అన్నీ వీక్ అయినా ఉన్నాయండి. అంటే ఒకటి ఎస్డీబీబీటీ అన్నం కన్నా అనేది, అంటే పరిస్థితిని చూసుకొని రేపటి మార్కెట్ కండిషన్ ఏ విధంగా ఉంటుంది చూసుకొని దాని తగ్గట్టుగా ట్రేడ్ చేసుకోమని చెప్తాను. ఇండియా బుల్స్ ఒకటి నిన్న ఈరోజు మనకి పాజిటివ్గా ఉంది. టెక్నికల్గా పాజిటివ్గా ఉన్నా కూడా రేపు ఈ స్టాకు హై నుంచి కరెక్ట్ కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ని రేపటి రోజు కోసం సేల్ చేయమంటాను. తర్వాత ఇంకొక స్టాక్ విషయానికి వస్తే టైటాన్ అండి. ఇది కంటిన్యూగా మనకి ఇప్పుడు చాలా ఒక 7 ట్రేడింగ్ సెషన్లో ఒకవైపు మార్కెట్ పడుతూ ఉంటే ఇది రివర్స్ మార్కెట్లో మార్కెట్కి అగెనెస్ట్గా పెరుగుతూ ఉన్న స్టాకు. దీంట్లో నేను అనుకోవడం రేపటి రోజు సెల్లింగ్ అనేది, సెల్లింగ్ ప్రెషర్ అనేది రావడానికి అవకాశం ఉంది. ప్రాఫిట్ బుకింగ్, ఇది 52 వీక్ హై టచ్ అయిన స్టాకు. యాక్చువల్గా టెక్నికల్గా మాట్లాడుకోవాలంటే ఇంకా కొంచెం ముందుకు వెళ్ళొచ్చు, అంటే ఇంకా పెరగడానికి అవకాశాలు ఉంటాయి. కానీ దానికి ముందు ఒక కరెక్షన్ అనేది, ఒక ప్రాఫిట్ బుకింగ్ అనేది రేపటి రోజు రావచ్చు. రిస్కీ ట్రేడర్స్ టైటాన్ ఫ్యూచర్స్ని సెల్ చేయమని చెప్తాను. అదేవిధంగా ఇండియా బుల్స్ హౌసింగ్ని కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న లెవెల్స్లో సెల్ చేయమంటాను. తర్వాత రేపు హిండాల్కో రిజల్ట్ ఉన్నాయండి. హిండాల్కో రిజల్ట్ చూసుకొని ఒకవేళ రిజల్ట్ తర్వాత స్టాక్ 192 బిలో కంటిన్యూగా ట్రేడ్ అయితే దాన్ని కూడా పొజిషనల్ ట్రేడర్స్ సెల్ చేసుకోమని చెప్తాను. సో టాటా మోటార్స్ బాగా ఇంకా వీక్ అయిపోతుంది. ఎస్ బ్యాంక్ కూడా 52 వీక్ లో టచ్ అవుతుంది. అండ్ జీ అయితే మనం ముందే క్లియర్గా చెప్పాము, అవాయిడ్ అని పదే పదే మీరు చెప్తూనే ఉన్నారు. సో ఎస్ బ్యాంక్ కానీ ఆర్ టాటా మోటార్స్ కానీ, ఎస్ బ్యాంక్ ఎందుకంటే గతంలో ఒకటి రెండుసార్లు మీరు రికమెండ్ కూడా చేస్తున్నారు, ఎందుకంటే ఒకవేళ ఇంత ఈ స్థాయిలో లోయర్ లెవెల్స్ వచ్చింది కాబట్టి లాంగ్ టర్మ్ దృష్టిలో ఉంచుకున్నట్టయితే సో ఎస్ బ్యాంక్ కొద్దిగా రిటర్న్స్ ఇచ్చే అవకాశం ఉందని చెప్పి, మనం అనుకున్న 180 లెవెల్స్ బ్రీచ్ అయిపోయింది, 170 లెవెల్స్ కూడా బ్రీచ్ అయిపోయి 150 లెవెల్స్ కూడా కిందికి దిగి రావడం చూస్తున్నాం ఎస్ బ్యాంక్. సో ఇంకా ఇందులో కాన్ఫిడెన్స్ పెట్టుకోవచ్చా ఈ స్టాక్లో? అంటే ఒకటి, ఎప్పుడైతే మనకి దీంట్లో అంటే ఏదైతే మనకి బ్యాంక్ లోపల ఏదో జరుగుతుంది అనే ఒక ఇంటర్నల్గా, అంటే ఒక ఏదైనా స్కామ్ లాంటిది బయటపడచ్చో లేకపోతే ఇటువంటి భయాలు అయితే ఏదో ఉన్నాయో అది ఒకసారి తొలగిపోతే మళ్ళీ స్టాక్ అంతే ఎత్తున బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశాలు ఉన్నాయండి. కాబట్టి మనం దీని మీద ప్రస్తుతానికి ఎటువంటి కాల్ తీసుకోలేము. అయితే ఇంతకుముందు మనకి చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాము, అంటే పర్లేదు కొనుక్కోమని మనం సజెస్ట్ చేసాము. ఇప్పుడు కూడా ఏంటంటే వన్స్ ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ కానీ చేసుకుంటే మళ్ళీ స్టాకు బౌన్స్ బ్యాక్ అవుతుంది. ఒకటైతే ఖచ్చితంగా చెప్పగలుగుతాము, ఈ లెవెల్లో అయితే ఎక్కువ కాలం నిలబడదండి. అంటే 140 నుంచి 120 మధ్య ఒకవేళ ఉన్నా కూడా మళ్ళీ రేపు మార్కెట్ రికవర్ అయితే చాలా ఫాస్ట్గా మళ్ళీ 200 వైపు వెళ్ళే అవకాశాలు ఉన్న స్టాకు. కాబట్టి కరెక్షన్స్లో కొనుక్కోమని చెప్తారు. ఇంకొక స్టాక్ టాటా మోటార్స్, ఇది కూడా నానాటికి వీక్ అయిపోతుంది. 170 లెవెల్స్కి టాటా మోటార్స్ వచ్చింది. ఇవాళ 8% 9% దాకా టాటా మోటార్స్లో వీక్నెస్ ఉంది. ఇది కూడా ఎక్కడో 180 లెవెల్స్ దగ్గర అట్లీస్ట్ అక్కడ అవుతుందని అనుకున్నారు, బట్ అది కూడా నిలబెట్టుకోలేక కిందికి వచ్చేసింది. సో ఇది కూడా డౌన్ సైడ్, ఇంకా ఎంతవరకు రిస్క్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు? చూడండి, టాటా మోటార్స్ పరిస్థితి కానీ గమనిస్తే ఇది ఒక స్టెప్ ముందుకి 4 స్టెప్లు వెనకాలగేలాగా మనకి చూస్తున్నామండి. ఎప్పుడూ లేని విధంగా మొన్న ఈ మధ్య జస్ట్ ఒక 1 మంత్ బ్యాక్ ఈ స్టాక్లో చాలా పెద్ద ఎత్తున ర్యాలీ అనేది చూసాము. 150 లెవెల్స్ నుంచి టాటా మోటార్స్ కానీ చూసుకుంటే 220 దాకా వచ్చింది. మళ్ళీ అక్కడ 220 నుంచి ట్రెండ్ రివర్స్ అయ్యి ఇది కూడా ఎట్లా పెరిగిందో అదే విధంగా మనకి 50 రూపాయలు పడింది. దీన్ని ఇన్వెస్ట్మెంట్కి అయితే దీన్ని రికమెండ్ చేయనండి.
కాకపోతే ట్రేడింగ్ ఆపర్చునిటీస్ ఈ స్టాక్లో మనకి చాలా దొరుకుతూ ఉంటాయి. మళ్ళీ ఇది 160 ఆ లెవెల్స్కి వస్తే పిక్ చేసుకుంటే మళ్ళీ ఒక 160లో పిక్ చేసుకొని ఒక 180 నుంచి 190 లెవెల్స్కి వస్తే అమ్ముకొని ఆ విధంగా చేసుకొని పోయితే టాటా మోటార్స్ అనుకూలంగా ఉండొచ్చు. ట్రేడింగ్ ఆపర్చునిటీస్ కోసం అయితే బై చేసుకోమంటాను, బట్ ఇన్వెస్ట్మెంట్కి మాత్రం నేను టాటా మోటార్స్ని రికమెండ్ చేయను. ప్రస్తుతం ఇది 160 లెవెల్స్లో కొంచెం ఆగడానికి సపోర్ట్స్ ఉంటాయి. అయితే ఒకటి గమనించాలి, సపోర్ట్స్ అనేది మనం నిన్న కూడా చెప్పాము, మనకి ఒక ఈవెంట్ ఉంది కాబట్టి ఇటువంటివన్నీ కూడా సపోర్ట్స్ ఇక్కడ స్ట్రాంగ్ ఆగుతుంది ఇక్కడ నుంచి పడదు అని అటువంటివి ఏం పెట్టుకోకండి. రేపొద్దున ఈ ఎలక్షన్ అవుట్కమ్ ఏ విధంగా ఉంటుందని దాన్ని బట్టి నెక్స్ట్ స్టెప్ అనేది అంటే ట్రేడర్స్ ఆర్ ఇన్వెస్టర్స్ పొజిషన్స్ తీసుకోమని చెప్తాం. సో ఇవాళ వాస్తవానికి నిఫ్టీ అటు బుల్స్కి ఇటు బేర్స్ కంటే లాంగ్ ఉన్నవాళ్ళకి షార్ట్ ఉన్నవాళ్ళకి ఇద్దరికి ఆపర్చునిటీ ఇచ్చింది. ఎర్లీ ఎంట్రీ అవ్వడానికి ఎగ్జిట్ అవ్వడానికి చాలా మంచి ఆపర్చునిటీస్ ఇవాళ ట్రేడర్స్కి దొరుకుంటాయి. బట్ సేమ్ ఇదే వోల్టాలిటీ బాగా ఎక్కువ ఉండే అవకాశం కనిపిస్తుంది మనకి ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చేంతవరకు. సో ఎర్లీ ఎంట్రీ ఎర్లీ ఎగ్జిట్ అంటే తక్కువ ప్రాఫిట్స్కి అరల్స్ 20-30 పాయింట్స్కి మూమెంట్స్ని బేస్ చేసుకుని ఎదర్ ఎంట్రీ కానీ ఎగ్జిట్ తీసుకోవాల్సిన సమయంలో కనిపిస్తుంది. ఎందుకంటే అదర్ దెన్ దట్ ఏమాత్రం చిన్న అలసత్వం చేసినా ఒక 4-5 నిమిషాలు ఆలస్యం చేసినా కూడా మొత్తం ప్రాఫిట్స్ హారతికర్పూరం అయ్యే పరిస్థితి ప్రస్తుతం ఉన్న ట్రేడింగ్ బట్టి ప్యాటర్న్స్ బట్టి చూస్తే అర్థమవుతుంది. మీరు ఎలాంటి సలహా ఇంట్రాడే ఎస్పెషల్లీ ట్రేడర్స్కి అండ్ ఈ స్వింగ్ని ఆధారంగా చేసుకునే ట్రేడర్స్కి గైడెన్స్ ఇస్తారు? అంటే స్వింగ్ ట్రేడర్స్ ఇది స్వింగ్ మార్కెట్ కాబట్టి అంటే జస్ట్ మనకి వితిన్ మినిట్స్లో ఆ స్టాకు పాజిటివ్ నుంచి మనకి నెగిటివ్కి వెళ్ళడము నెగిటివ్ నుంచి పాజిటివ్కి రావడం చూస్తున్నామండి. కాబట్టి దాని దగ్గర ఫాస్ట్ డెసిషన్ అనేది మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఇది ఏంటంటే స్క్రీన్ ముందు కూర్చొని స్క్రీన్ చూస్తూ ఆ చార్ట్స్ని చూస్తూ అప్పటికప్పుడు డెసిషన్ తీసుకొని ట్రేడ్ చేసుకునే వాళ్ళకి మంచి అవకాశం ఉందండి. ఇది మీరు అన్నట్టుగా కొంచెం ఏమాత్రం కూడా జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ మనం అనుకున్నది మనం కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయలేని పరిస్థితుల్లో మనకి లాస్ని మనకు చూడాల్సిన పరిస్థితి ఇప్పుడున్న మార్కెట్లో ఉంది. కాబట్టి దాని తగ్గట్టుగా ట్రేడ్ చేసుకోమంటాను. ఎందుకంటే ఒక స్టాక్ దాదాపు ఈరోజు స్టాక్స్ కానీ చూసుకుంటే ఎల్ఎన్టీ మార్నింగ్ చాలా స్ట్రాంగ్ ఉంది, సెకండ్ హాఫ్కి చాలా వీక్ అయిపోయింది. అదేవిధంగా ఇండియా బుల్స్ మార్నింగ్ వీక్ అయింది, మళ్ళీ స్ట్రాంగ్ అయింది, మళ్ళీ ఇప్పుడు వీక్ అవుతుంది. సో ఒకే రోజు ఒకే స్టాక్లో 3-4 ట్రెండ్స్ అన్నమాట. అంటే మార్నింగ్ టైంలో స్ట్రాంగ్, ఆఫ్టర్నూన్ వీక్, మళ్ళీ సెకండ్ హాఫ్లో స్ట్రాంగ్, ఈ విధంగా. సో దాదాపు అన్ని స్టాక్స్ అదేవిధంగా ఉన్నాయి. ఈవెన్ రిలయన్స్ కూడా చూసుకుంటే మనకి షాకింగ్ ఏంటంటే రిలయన్స్ ఈరోజు 1280 హై అనమాట. అక్కడ నుంచి ఇప్పుడు డే లోస్ దగ్గరికి రిలయన్స్ వచ్చింది. మార్నింగ్ అంతా కూడా రిలయన్స్ బై చేసుకునే వాళ్ళకి డబ్బులు ఇచ్చింది. సెకండ్ హాఫ్ అంటే లాస్ట్ 1 అవర్లో సెల్ చేసుకునే వాళ్ళకి, షార్ట్ చేసిన వాళ్ళకి మళ్ళీ అది బాగా అనుకూలంగా ఉంది. సో ఈ విధంగా ఒకే రోజు చాలా మార్పులు జరుగుతున్నాయి ఒకే స్టాక్లో. కాబట్టి దాని తగ్గట్టుగా ఎప్పటికప్పుడు డెసిషన్స్ని మార్చుకుంటూ ఉండమని చెప్తాను. సో ఇవాళ మనకి ఆల్మోస్ట్ ఇప్పుడు దాకా ట్రెండ్ బట్టి చూస్తే ఆల్మోస్ట్ 18-19 స్టాక్స్ నిఫ్టీ 50లో డేస్ లో దగ్గర ట్రేడ్ అవుతున్నాయి. లైక్ జేఎస్డబ్ల్యూ స్టీల్, గెయిల్ అనుకోవచ్చు, ఇండస్ఇండ్ బ్యాంక్ లాంటి స్టాక్స్, హిందుస్థాన్ యూనిలీవర్, యాక్సిస్ బ్యాంక్ ఒకటి, మారుతి అండ్ ఎల్ఎన్టి, హెచ్డిఎఫ్సి, ఇన్ఫోసిస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, బీపీసీఎల్ లాంటి స్టాక్స్ అని కూడా డేస్ లోస్ టచ్ అవుతున్నాయి. ఒక బజాజ్ ఫినాన్స్, ఐషర్ మోటార్స్ మినహా మోస్ట్లీ ఇంకా అన్నీ కాస్త బలహీనమైన ట్రెండ్లోనే మనం ఉండడం గమనించవచ్చు. సో స్విఫ్ట్గా డెసిషన్స్ తీసుకునే కెపాసిటీ ఉండి ఆ స్థాయిలో మన ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోగలిగితేనే ఈ మార్కెట్లో మనకి డబ్బులు రావచ్చు. కానీ అదర్ దాన్ దట్ ఎరుక్కుపోయే ప్రమాదం ఉంది. 11,145 లెవెల్స్ దగ్గర ప్రస్తుతం నిఫ్టీ ఉంది, ఆల్మోస్ట్ 77 పాయింట్స్ డౌన్తో. బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ 230 పాయింట్స్ అండ్ సెన్సెక్స్ 240-250 పాయింట్స్ వరకు మనకి వీక్నెస్ చూస్తున్నాం. మిగిలిన స్టాక్స్ గురించి కూడా ఒకసారి చూద్దాం. ఇది ఈలోపు ఇవాళ బాగా యాక్టివిటీ గమనించిన స్టాక్స్ ఏమైనా ఉన్నాయా మీ రాడార్లో టెక్నికల్గా? అంటే ఓవరాల్గా బాగా ఇండెసిస్లో ఇండెక్స్ అంటే ఐ మీన్ నిఫ్టీ ఫ్యూచర్, బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్లో ఎక్కువగా మనకి వాలటాలిటీ అనేది బాగుంది. దానికి తగ్గట్టుగా వాల్యూమ్స్ నార్మల్ వాల్యూమ్స్ కన్నా బాగా ఎక్కువ జరుగుతున్నాయి. అయితే దానికి తోడు కొన్ని కొన్ని స్టాక్స్లో మనకి ఎస్ బ్యాంక్ లాంటి స్టాక్లో ఈవెన్ 150 లెవెల్స్లో కూడా మనకి షార్ట్స్ బిల్డ్ అవునాయండి. అంటే మామూలుగా అంత పడినప్పుడు చాలా వరకు షార్ట్ కవరింగ్ అనేది రావడానికి అవకాశాలు ఉంటుంటాయి, బట్ అది ఏమాత్రం కూడా ఈ స్టాక్లో కనపట్టలేదు. 142 వచ్చింది ఈరోజు, ప్రస్తుతానికి 1 డే స్లోస్ దగ్గర ప్రస్తుతానికి ట్రేడ్ అవుతుంది. దీంట్లో బాగా యాక్టివిటీ కనపడింది. అదేవిధంగా జేఎస్డబ్ల్యూ స్టీల్లో బ్రేక్ డౌన్ విత్ హై వాల్యూమ్స్ ఎఫెండోలో, దీంట్లో కూడా మనకి మంచి వాల్యూమ్ కనపడుతుంది. తర్వాత ఇండియా బుల్స్ ఒకటండి, ఈ మధ్య
ఇండియా బుల్స్ బాగా ట్రేడింగ్ యాక్టివిటీ చాలా ఎక్కువ పెద్ద ఎత్తున ఈ స్టాక్లు మనం చూస్తున్నాము. దాంతోపాటు టాటా మోటార్స్ ఒకటి కూడా చాలా స్ట్రాంగ్ ట్రేడింగ్ ట్రేడింగ్ పరంగా వాల్యూమ్స్ బాగా జరుగుతున్నాయండి. ఓకే, అండ్ ఆప్షన్స్ని ఈ టైంలో అంటే ఈ బాగా వోలటైల్ మార్కెట్స్లో ఆప్షన్స్ని బెట్ చేసుకునేందుకు ఆస్కారం ఏమైనా కనిపిస్తుంది? అండ్ ఈ పేరింగ్ స్ట్రాటజీస్ ఏమైనా వర్కౌట్ చేసుకుంటే డబ్బులు పోయే ప్రమాదం ఎక్కువ ఉంటుందా, రెల్స్ ఎట్లా చూడవచ్చు దీన్ని? ఇప్పుడు పేర్ స్ట్రాటజీ ప్రకారం తీసుకోవాలి అంటే దీంట్లో చాలా ఆప్షన్స్ ఉంటాయి, మళ్ళీ ఆప్షన్స్లోనే చాలా ఆప్షన్స్ ఉంటాయి మనకి. అటువంటి దాన్ని మనం ఇప్పుడు ఈ ఈవెంట్ ఉంది కాబట్టి పెద్ద మూవ్ ఉంటే మనకి వర్కౌట్ అవుతుందండి. అంటే మనకి రెండుగా చూసుకోవచ్చు, కొంచెం దూరంగా అటు నిఫ్టీకి ఆర్ బ్యాంక్ నిఫ్టీకి దూరంగా కాల్ ఆప్షను పుట్ ఆప్షను స్ట్రాడల్ అంటాం ఒకే టైంలో తీసుకోవడము, అది ఇప్పుడున్న మార్కెట్లో ఒక ఒకటి అవుతుంది. అంటే బట్ స్టిల్ ట్రై చేయొచ్చు. అది కాకుండా కొంతమంది ఏం చేస్తారంటే రెండు ఒకటి చేయొచ్చు, సేమ్ ఇది ఇప్పుడు స్ట్రాడల్ చేసినట్టే స్ట్రాంగిల్ అంటాం. అంటే దూరంగా ఉన్న దూరంగా లేదా క్లోజర్గా ఉన్న నిఫ్టీ కాల్ ఆప్షన్ ఆర్ పుట్ ఆప్షన్ లేకపోతే బ్యాంక్ నిఫ్టీ కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్ రైటింగ్ చేసి వదిలేస్తే నిఫ్టీ సపోజ్ రేపు ఎలక్షన్ తర్వాత ఒక 200-300 పాయింట్ల స్వింగ్ వచ్చినా కూడా ఇక్కడిక్కడే ఉంటే ఆ ప్రీమియం అంతా కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో అది కూడా చేసుకోవచ్చు. అయితే ఇవన్నీ కూడా ఏంటంటే అప్పుడు మన రేపు ఎలక్షన్ తర్వాత నిఫ్టీ ఏం జరుగుతుంది ఎటు వెళ్తుంది అనేది ఎవరు కూడా ఊహించలేని పరిస్థితి ఉంది. ఆప్షన్స్లో ప్రీమియం మాత్రం చాలా ఎక్కువ ఉందండి, అదైతే ఒకటైతే చెప్పగలుగుతాను. 11,145 దగ్గర అయితే ప్రస్తుతం నిఫ్టీ కోట్ అవుతుంది. బజాజ్ ఫినాన్స్ ఒకటి టాప్ గెయినర్గా ఉంటే ఎస్ బ్యాంక్ ఆల్మోస్ట్ 8.5% డౌన్తో లూజర్గా నిలుస్తుంది. 38 స్టాక్స్ డిక్లైన్స్, 11 స్టాక్స్ మాత్రమే అడ్వాన్సెస్ ఉన్నాయి. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు 70-75% దాకా మనకి స్టాక్స్ వీక్ వికెట్ మీద ఉన్నాయి. నేను వచ్చింది కేవలం ఒక ఐవాష్ లాంటి బౌన్స్ మాత్రమే, డెడ్ కార్డ్ బౌన్స్ అనుకోవచ్చు దీన్ని. సో నేను వచ్చిన పాజిటివ్నెస్ ఏది మార్కెట్స్ని ఇవాళ నిలబట్టలేదు, సపోర్ట్ చేయట్లేదు కాబట్టి మేబీ వీక్నెస్ ఇంకా ఇట్లాగే కంటిన్యూ అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. సో 11,000ని అంటే ఇదే బలహీనమైనటువంటి అంటే 11,000 మార్క్ని బ్రీచ్ చేయడానికి మనకు పెద్దగా దూరం లేదు, జస్ట్ ఒక 120-130 పాయింట్స్ దూరం మాత్రమే ఉంది కాబట్టి సో ఆ విషయాన్ని మనం గమనంలో ఉంచుకోవాలి. మోస్ట్ ఆఫ్ ది పాయింట్స్ మనం మాట్లాడుకున్నాము. సో ఆ నోట్తో బుల్టన్ ఇక్కడ పాయింట్ అప్ చేద్దాం. స్టే విత్ అస్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్.